వైఫల్యం చెందింది, రైతులను మోసం చేసింది, దళితులను మోసం చేసింది. దళిత మోడల్లో ఎన్ని పథకాలు ఉన్నాయి చంద్రబాబు గారు ఉన్నప్పుడు? ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ ఉంది, అంబేద్కర్ విదేశీ విద్య ఉంది, కార్లు కావాలంటే దళిత వాళ్ళు కార్లు ఇచ్చాం, సంక్రాంతికి క్రిస్మస్ కి కానుకలు ఇచ్చాము, చంద్రన్న బీమా ఉంది. ఈ రోజు ఏ పథకమన్నా ఉందా దళితులు? ఒకసారి ఆలోచించండి. ఇక్కడ కాలనీల వాళ్ళు అన్ని పథకాలు రద్దయినాయి. సంక్రాంతికి ఇచ్చేవాళ్ళం, క్రిస్మస్ కి ఇచ్చేవాళ్ళం, ఈ రోజు ఏమీ లేవు. పెళ్లి కానుక, పెళ్లి కానుక ఉండేది, పెళ్లి కానుక లేదు. దుల్హన్ పథకం లేదు, నాకు ఆర్థిక వనరులు లేవుంటాడు. గిరిసనాలు ఇచ్చినవాళ్ళు లేరు కనుక ఈరోజు ఈ ప్రభుత్వం పేదవాడి పుట్టగొడతా ఉంది. రూపాయి ఇస్తున్నాడు, 10 రూపాయలు జగన్మోహన్ రెడ్డి దోచుకుంటా ఉన్నాడు. రూపాయి ఇస్తున్నారు, 10 రూపాయలు దోస్తా ఉన్నారు. ఈ రాష్టంలో 175 మంది ఎమ్మెల్యేలు గెలిచిన 151 మంది వాళ్ళు ఇష్టారాజ్యాలకు వదిలేశారు నియోజకవర్గాల్ని. మీరు దోచుకోండి, దాచుకోండి. నేనేమో తాడేపల్లి ప్యాలెస్ లో ఉండి నేను దోచుకుంటాను, వాళ్ళని అడ్డు పెట్టడు. ఆయనకు దోచుకోవడం కోసం వీళ్ళకి ఇష్టారాజ్యంగా వదిలేశాడు నియోజకవర్గాల్ని. ఏది వదలటం లేదు. ఆ విధంగా ఈరోజు నియోజకవర్గంలో పేదవాడికి రాష్ట్రంలో చంద్రబాబు గారికి ఏమో పిలవకుండా జనం వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికేమో పలుపు లేపిస్తున్నాడు బయటికి రాకుండా, షాపులు మూపిస్తున్నాడు, ఈ బారికేడ్లు కట్టిస్తున్నాడు, పోలీసులు వాలంటీర్లతో కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. మనం అడిగితే బస్సు ఎవడు? రేపు ఆయనకు మాత్రం బస్సులు స్కూల్లో ఇవ్వాలి, కాలేజీలో ఇవ్వాలి, గవర్నమెంట్ బస్సులు ఇవ్వాలి. కూర్చోబెట్టినా బలవంతంగా పోలీసు కూర్చోబెట్టిన కూర్చోట్లా జగన్మోహన్ రెడ్డిని. జగన్మోహన్ రెడ్డి మాటలు విందామంటే ఆ పార్టీ వాళ్ళు ప్రేమ రెడ్డి పెడితే జనం లేరు. ఈరోజు చంద్రబాబు గారికి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు, లోకేష్ గారికి బ్రహ్మరథం పడుతున్నారు. ఎటు వెళ్ళినా 2.5 ఏళ్లకే ఇంత ప్రజా వ్యతిరేకతని మూటగట్టుకున్న ఏ ముఖ్యమంత్రి లేడు జగన్మోహన్ రెడ్డి తప్ప నేను మీకు తెలియజేస్తున్నాను. వాళ్ళ బాబాయ్ చనిపోతే 3 ఏళ్ళైంది, ఇంతవరకు కల్తీ కల్తీ లేదు. 3 ఏళ్ళైంది వాళ్ళ బాబాయ్ని ఎవరు చంపారో ఇంతవరకు తెలుసలేకపోతున్నాడు. ఆ విధంగా ఈరోజు బిల్లు ఆపుతారా? ఎక్కడన్నా ఉందా ఇది దేశంలో? ఒక ప్రభుత్వం చేసిన పనులు ఇంకో ప్రభుత్వం ఇవ్వను అంటే ఎవడైనా ప్రభుత్వాన్ని నమ్ముతారా? భవిష్యత్తులో టెండర్లు పిలిస్తే వస్తారా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన పనులకు డబ్బులు ఇవ్వకపోబట్టే జగన్మోహన్ రెడ్డి టెండర్లు పిలిచినా ఈరోజు పని చేయడానికి ఒక్కడ ముందుకు రావట్లా. నువ్వు ఆ ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చుంటే నువ్వు ఎన్ని టెండర్లు పిలిచినా క్యూలో ఉండేవాళ్ళు. గవర్నమెంట్కు ఒకసారి క్రెడిబిలిటీ పోతే రాదు. ఆ క్రెడిబిలిటీ పోగొట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అందుకనే ఈరోజు చూస్తున్నాం, అమ్మఒడి తప్పించుకోవడానికి, స్కాలర్షిప్లు తప్పించుకోవడానికి, 10వ తరగతి పిల్లల్ని ఏ విధంగా తప్పించారు, ఇంటర్మీడియట్ ఏ విధంగా తప్పించారు, 2,20,000 మంది పిల్లల్ని 10వ తరగతి పిల్లల్ని తప్పించారు. తప్పిపోయిన పిల్లల ఉసురు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తగులుతుందని నేను మీకు తెలియజేస్తున్నాను. తగులుతుందో లేదా మీరు చెప్పండి. తగులుతుంది అన్నప్పుడు చేయొద్దండి, మీకు కూడా కాస్త హుషారు కావాలి. ఆ విధంగా ఎంత తప్పేవా? నీ ఉసురు తగులుతుంది ఈ ప్రభుత్వానికి, తగులుతా? నీలాగా 2,20,000 మంది పిల్లలు ఉన్నారు. అదేవిధంగా ఇంటర్మీడియట్ కూడా అట్లే తప్పించారు. అంటే పిల్లల భవిష్యత్తుతో కూడా జగన్మోహన్ రెడ్డి ఆడుకుంటున్నాడు. పిల్లల్ని కూడా వదిలిపెట్టాలా? ఆ రోజు పిల్లలు ఉంటే పిల్లలు కూడా నీకు బ్రహ్మాండంగా బ్రహ్మరథం పట్టారు నీ పాదయాత్రలో. చంద్రబాబు రోజు చూశాము, జగన్మోహన్ రెడ్డిని చూద్దామని ఒకసారి చూద్దామని ఉండేశారు. యువకులను మోసం చేశాడు, చదువుకునే పిల్లల్ని, నిరుద్యోగుల్ని. ఈరోజు 2 చేతులతో ఓట్లు వేసిన ఉద్యోగస్తులను కూడా మోసం చేశారు. అది సిపిఎస్ రద్దు చేస్తామని నేను వస్తే వారంలో రద్దు చేస్తామని ఉండేయించుకున్నాడు. ఇంతవరకు వారం పోయింది, 3 ఏళ్ళు అయిపోయింది, ఆయన పదవి ఊడిపోయే టైం దగ్గర పడింది.
ఆయన కోటేషన్ ప్రజలు కూడా ఎప్పుడెప్పుడు ముందస్తు ఎన్నికలు వస్తాయో తరిమి తరిమి జగన్మోహన్ రెడ్డిని కొడదామని ప్రజలు సిద్ధంగా ఉన్నారని నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక పొలం సంగతి